హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. చాలా అంటే చాలా రోజులు, నాకు తెలిసి 2-3 మంత్స్ అవుతుంది నేను వీడియోస్ పెట్టక. సో ఇప్పుడు ఎందుకో మళ్ళీ పెట్టాలనిపించింది, పెట్టేస్తున్నాను. మామూలు పప్పే ఇది, కానీ చాలా సూపర్ టేస్టీ పప్పు. చూడండి, సింపుల్గా బాగుంటుంది. సో పప్పు అయితే కడిగేసాను. కడిగి దాంట్లో నీళ్ళు వేసేసి 2 గ్లాసులు 1 పావు పప్పుకి, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసిన కారం వేయట్లే, 1 మామిడికాయ, అది పెద్ద సైజు మామిడికాయ, మంచి పులుపు ఉంది, అది వేసేసి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసి, ఇవే ఇంకా ఏమి వేయొద్దు దీంట్లో, పసుపు కొద్దిగా వేసి ఉడకపెట్టాలి. ఒక మీకు పప్పు మెత్తగా కావాలి అని అంటే 5 విజిల్స్ పెట్టండి. నేనైతే ఇక్కడ 3 విజిల్సే పెట్టాను, ఎందుకంటే నాకు ఈ పప్పు అనేది మంచిగా కచ్చగా ఉండాలి, పప్పు తగలాలి, అలా అయితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకనే నేను ఓన్లీ 3 విజిల్స్ మటుకు పెట్టేసిన. పెట్టేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం మనకు ఈ పచ్చిమిరపకాయలు ఉడకనట్టు అనిపిస్తాయి, కానీ వేడివేడిగా పప్పు గుత్తితోటైనా లేదంటే ఈ గుండు గంటతోటైనా మంచిగా ఇలా మెత్తగా, మరీ మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం సేపు మనం ఇలా ఇచ్చేసినామంటే ఆ గరిటతోటి మెత్తగా అయిపోతుంది. సో ఇది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు చాలా వెంటనే, మీరు మామిడికాయ సీజన్ కాబట్టి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసేలా నేను చిన్న స్పూన్ పెట్టుకున్నాను నా ఉప్పు డబ్బాలో, దాంతో 1.5 వేసాను నేను. మళ్ళీ కావాలంటే తర్వాత వేయచ్చు. ఉప్పు ఎక్కువైందంటే అసలు తినలేము, ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే మళ్ళీ తినలేము కాబట్టి అలా వేసాను అన్నట్టు. ఇప్పుడు ఇంకా చూడండి, ఇలా ఏమంటారు దీన్ని, టెంకాయతోటి వేసేసేయాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, నాకైతే నోట్లో నూరులు నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా దానికి తాలింపు పెట్టాలి కదా. సో తాలింపుకి నూనె, కొంచెం నూనె ఎక్కువనే వేసాను, ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిట్ట పడేటప్పుడు దీంట్లో ఇప్పుడు ఇంకా వెల్లుల్లి తినని వాళ్ళు అవాయిడ్ చేయండి. నేనైతే చాలా తింటాను, తాలింపులు అయితే కంపల్సరీ వెల్లుల్లి ఉండాల్సిందే నాకైతే. సో వెల్లుల్లి వేసిన తర్వాత ఉల్లిపాయ ఉడికేటప్పుడన్నా వేసుకోండి మీరు. ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను తాలింపులో వేసిన, లేదంటే 2 దగ్గరన్నా వేయద్దు, ఉడికేటప్పుడు తాలింపులో. ఇప్పుడు ఇంకా ఎండుమిరపకాయలు, కరేపాకు ఇప్పుడు నా దగ్గర లేదు, కరేపాకు అయితే వేయలేదు. ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాలి, వెల్లుల్లి కూడా కొంచెం మంచిగా బ్రౌన్ అవ్వాలి, తినేటప్పుడు మనకు పంటి కింద పడితే దాని టేస్టే వేరబ్బా. సో ఇలా ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఇది కావాల్సిన వేగాల్సిన పని లేదండి, కొంచెం వేగితే చాలు, ఈ విధంగా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇంకా ఏమంటారు దీన్ని, పోపు కొందరు తాలింపు అంటారు కదా, ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో ఇది వేసేయాలి. ఇంకా పెద్దగా పుస్ అని అయితే సౌండ్ రాదు, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెమే వేగాయి కాబట్టి సౌండ్ అయితే పెద్దగా రాలేదు. ఇప్పుడు ఇంకా కలిపేసుకోవాలా, అంతే. ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది కదండి, ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేస్తారు, ప్లస్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మనం ఈ సమ్మర్ అంతా కూడా ఎంతవరకు అయితే మనకు ఈ మామిడికాయలు దొరుకుతాయో అంతవరకు ఈ విధంగా చేసుకొని తినండి. నాకు కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో టేస్ట్. ఇంకా దీంట్లో ఇలా వేడి వేడి అన్నం, ఈ పప్పు ఒకటే చాలు, ఇంకా వేరే ఏమొద్దండి, నిజం చెప్తున్నాను. ఈ మామిడికాయ వేసి కలుపుకొని, నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, నాకు కూడా అలవాటు ఉంది, కానీ ప్రస్తుతానికి నా దగ్గర కూడా నెయ్యి లేదు, ఇది ఒకటే అప్పడం ఒకటి పెట్టేసుకున్నాను. చూడండి, పప్పు ఉంది కదా, నాకు అలా పప్పు ఉండాలి, మీకు వద్దు మెత్తగా చేసేసుకోవాలా, దీన్ని ఇంకా కొంచెం లిక్విడ్గా చేయాలన్నా కానీ కూడా మీరు చేసుకోవచ్చు, ఇలా గట్టిగా కాకుండా. సో అదన్నట్టు ఈరోజు రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్ బాయ్.